రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాము. ఎర్రగడ్డ యూసఫ్ గూడ పరిధిలో భారీగా ప్రజలు మోహరించినట్లుగా తెలుస్తుంది. ఇక వరద బాధితులకు సహాయం పంపిణీ కార్యక్రమంలో గందరగోళం ఏర్పడినట్లుగా తెలిసింది. ఎర్రగడ్డ డివిజన్ లో సాయం తమకు అందలేదని బాధితులు ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే వారు యూసఫ్ గూడ సర్కిల్ కార్యాలయానికి భారీగా జనం చేరుకున్నట్లుగా తెలుస్తుంది. తమకు తక్షణమే 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక డబ్బులు ఇచ్చేంత వరకు వెళ్లేది లేదంటూ ప్రజలు నిరసన తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించినట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యరాజ్ అందిస్తారు. సత్యరాజ్ చెప్పండి. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిచో దానికి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల అతలకుతలమైన పరిస్థితి ఉంది. భారీ వర్షానికి ఎవరైతే దెబ్బతిన్నారో, ఎవరైతే నష్టపోయారు, ఆస్తులు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైతే నష్టపోయారో వారందరికీ ఆసుపత్రి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. నష్టపరిహార పంపిణీలో భారీ ఎత్తున అవకాశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. గత 2 రోజులుగా దీనిపై కూడా మనం పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఉదయాన్నే బోరగొండలోని శివాజీ నగర్ లో పెద్ద ఎత్తున మహిళలందరూ స్థానికంగా ఎవరైతే ఉంటారో వారందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు సాయంత్రం పూట ఎర్రగడ్డ డివిజన్ చెందిన కొంతమంది మహిళలు అయితే ఏకంగా డిప్యూటీ కమిషనర్ కార్యాలయం యూసుఫ్గూడలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వారంతా అక్కడే బైఠాయించి తమకు తక్షణంగా సహాయం అందించాలి, 10,000 రూపాయలు ఏదైతే ఇంటింటికి ఇస్తున్నారో బాధితులకు ఇస్తున్నారో ఆ బాధితుల పరిహారం ఇప్పుడు అందించాలంటే అక్కడ కూర్చున్నారు. వీరందరూ పెద్ద ఎత్తున జనం ఎక్కువ అవుతుండడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరింపజేశారు. నగరంలో చూసుకున్నట్టయితే ఈ విధంగా వరద బాధితులందరికీ తక్షణ సహాయం అందలేదని చెప్పి ఫిర్యాదులు పెద్ద ఎత్తున నిలబడుతున్నాయి. నిన్నటికి నిన్న పూల్బాగులు ఓల్డ్ సిటీ పూల్బాగుల ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ జోనల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ రోజు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇసుగూడలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ విధంగా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ప్రధానంగా చూసుకున్నట్టయితే గల్లీ లీడర్లు ఎవరైతే ఉంటారో ఆ గల్లీ లీడర్లు చేతివాడడం ప్రదర్శించడంతోనే ఈ విధంగా జరుగుతున్నట్టే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ యంత్రాంగం సరైన జాబితా రూపొందించకపోవడం, గల్లీ లీడర్ల పైన పూర్తి భారం విధించడం, దాంతోనే అవకతవకలు జరుగుతున్న తెలుసు. కొన్ని చోట్ల అయితే ఇళ్లలో అద్దుకున్న వారు ఎవరైతే ఒకటికి మించి నలుగురికి నష్టపరిహారాన్ని అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇసుగూడలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం దగ్గర పరిస్థితులు అయితే ఉద్రిక్తకరంగా ఉన్నాయి. సత్యరాజ్, రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఆర్థిక సహాయం ప్రకటించిన అధికారులు ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నారు? దీనిపైన ప్రభుత్వం ఏమంటుంది? మీ దగ్గర ఎలాంటి అప్డేట్ ఉంది? ప్రతి ఒక్కరికి అందజేయాలి అని చెప్పి స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే జిహెచ్ఎంసీలోని ఏదైతే పంపిణీ చేస్తున్నారో అధికార యంత్రాంగంలో సరైన స్థానికంగా పరిస్థితులపై అవగాహన లేకపోవడం, స్థానిక యంత్రాంగాన్ని ఆ ప్రక్రియకు వాడుకోకపోవడంతోనే ఈ విధంగా పరిస్థితి తలెత్తులు తెలుస్తుంది. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటిని గమనించడంలో కూడా జిహెచ్ఎంసీ యంత్రాంగం పెద్దగా విస్తమైనట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో గల్లీ లీడర్లు ఎవరైతే ఉంటారో, గల్లీ స్థానిక లీడర్లు, స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, అనుసరులు కావచ్చు, వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఎక్కడికక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని తమ వైపు మళ్లించుకుంటూ స్థానికంగా ఒకే ఇంటి దగ్గర కూర్చొని దాని అందరినీ మళ్లిస్తున్నట్టు తెలుస్తుంది. అందులోనూ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సగం మాత్రమే అందిస్తున్నట్టు ఇప్పటికే ఆరోపణలు అనిపించే ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని మేయర్ బుంతరామన్ కూడా ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. రేపటి నుంచి ఈ ప్రకటన ఏదైతే చేశారో దానికి కఠినంగా అమలు చేస్తారో లేదో చూడాలి. మరి ప్రజలు నిరసన చేస్తున్న ఈ సమయంలో కార్యాలయం దగ్గరికి ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చారా? ఇప్పటిదాకైతే ఈ నిరసన జరుగుతున్న ప్రాంతానికి ప్రజాప్రతినిధులు ఎవరు చేరుకోలేదు. ఇప్పటివరకు ఉన్నతాధికారులు మాత్రమే జోక్యం చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం దగ్గర ఇంజనీరింగ్ సిబ్బందిని అయితే నిలదీసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డిఈ రమేష్ ఎవరైతే ఉన్నారో, డీసీ డిప్యూటీ కమిషనర్ రమేష్ వారందరినీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సర్ది చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సత్యరాజ్.